తీర పోతుగడ్డ మెట్టినవాడు, పదిలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గదిల నేరి పేరు కెక్కినవాడు, ఎవడయ్యా ఎవడివాడు, ఇంకెవడయ్యా తెలుగువాడు, పంచకటుటలో ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటనేవాడు, పంచభాక్షాలు తన కంచాన వడ్డించి గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్యా ఎవడివాడు, ఇంకెవడయ్యా మన తెలుగువాడు, నేల నలుదశల డేరాలు చాటినవాడు, అన్ని మూసల అట్టే ఒదిగినవాడు, ఏ దేశం ఎగినా ఎందు కాలడినా ఆవకాయ వియోగ మసలే సైపనివాడు, ఎవడయ్యా ఎవడివాడు, ఇంకెవడయ్యా మన తెలుగువాడు. మంచి మనసుదురైన మాలిచ్చేవాడు, బాయి బాయి అన్న చేయి కలిపేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులు ఎరగనివాడు, చిత్తాన పసివాడు, ఎవడయ్యా ఎవడివాడు, ఇంకెవడయ్యా తెలుగువాడు అని నారాయణరెడ్డి గారు రాశారు. ఎంత హృదయంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇవాళ భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు అయినప్పటికీ కాలక్రమేణా తెలుగు చదివే వారి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. తెలుగు భాషా సాహిత్యాలపై తెలుగు వారికి ఆసక్తి తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రభావం మన సంస్కృతి, మన ఆచార వివరాలు పడుతుంది. భాషా భావనం ఈ రెండు కూడా కలిసి ముందుకు వెళ్తాయి. మన భాషా సంస్కృతి బలహీనమవుతాయని చెప్పడానికన్నా ఇతర భాషా సంస్కృతి ప్రభావం పెరిగిపోతుందని చెప్పవచ్చు. తెలుగుదేద అన్న దేశంబు తెలుగేను, తెలుగు రేడను నేను తెలుగు కొండ ఎల్లవారు, వెనుక ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నాడు తెలుగు సాహిత్యాన్ని పెంచి పోషించిన శ్రీకృష్ణ దేవరాయలు. కానీ దేశ భాషలందు తెలుగు లెస్సు అనే పరిస్థితి వాళ్ళ ఏర్పడింది. ఇది మనకు సిగ్గుచేటు. కనుక తెలుగువారు మేల్కొని మన భాష, మన సాహిత్యం, మన సంగీతం, మన సంస్కృతి పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయకపోతే అమూల్యమైన తెలుగు భాష క్షీణించే దశ మరింత విస్తృతమవుతుంది. ఒక భాష ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ ఉన్న వేలాది సంవత్సరాల యొక్క చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు క్రమంగా తెరమరుగవుతాయి. వేళ్లకు చెదురు పట్టిందంటే మహావృక్షమైనా కూలిపోక తప్పదు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం జాగ్రత్త వహించాలి. నేను తరచుగా